మా మామగారు ఏమి టేకప్ చేసినా అది చాలా కష్టపడి పూర్తి చేస్తారు. అలాగే మీ సమస్యలు అన్నీ టేకప్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్ళి వాటికి న్యాయం చేస్తానని, న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం. మా మీద చూపించిన ఇంత ప్రేమ మామగారికి చూపించి మే 13వ తారీఖు కాంగ్రెస్ ఓట్కి హస్తం గుర్తుకి ఓట్ చేసి రఘురామ్ రెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం. ఇంకో మాట, మన విక్టరీ 7వ తారీఖు వస్తున్నారు మా మామగారికి సపోర్ట్ చేయడానికి. ఇంత ఘనమైన స్వాగతం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా మామగారు ఎట్లాంటి మనసులో చెప్పడానికి మేము వచ్చాము ఈరోజు, ఆయనకి ఓట్ చేయమని చెప్పడానికి వచ్చాము మేము. మా మామగారు ఏమి టేకప్ చేసినా అది చాలా కష్టపడి పూర్తి చేస్తారు. అన్ని టేకప్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్లి వాటికి న్యాయం చేస్తానని, న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం. మా మీద చూపించిన ఇంత ప్రేమ మామగారికి చూపించి మే 13వ తారీఖు కాంగ్రెస్ ఓట్కి హస్తం గుర్తుకి ఓట్ చేసి రఘురామ్ రెడ్డి గారిని ఢిల్లీ పంపిస్తారు. ఇంకో మాట, మన విక్టరీ 7వ తారీఖు వస్తున్నారు మా మామగారికి సపోర్ట్ చేయడానికి. కూతుర్ని అలాగే రఘురామ్ రెడ్డి గారు చిన్న కోడలు, మీరు నాన్నగారి మీద చూపిస్తున్న ప్రేమకి నా ధన్యవాదాలు. ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన ముఖ్య కార్యక్రమం మా మామయ్య గారికి ఓట్ అడగడానికి. రఘురామ్ రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తో నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖమ్మంకి చెందిన వ్యక్తులే. చేగమ్మ అనే విలేజ్ లో వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా వాళ్ళు చేస్తారు. వాళ్ళ పాత ఇంటిని బడికి దానం చేశారు. అంతేకాకుండా వేరే ల్యాండ్స్ అవన్నీ కూడా ఇతర అంతర మంచి అవ్వాలని, జనాలకి ఊర్లో జనాలకి హెల్త్ కేర్ ఉండాలని, ఎడ్యుకేషన్ ఉండాలని ఇవన్నీ దానం చేసిన ఫ్యామిలీ వాళ్ళది. మా నాన్న మీరందరినీ ఎలా చూసుకుంటారో మా మామయ్య కూడా అలానే చూసుకుంటారు అన్న పూర్తి మన జిల్లా నుంచి ఇద్దరు మంత్రులను ఇచ్చింది మన జిల్లా నుంచి. అలానే రేణుకమ్మని కూడా ఎంపీ చేశారు. అలాంటి కాంగ్రెస్ కి మనం ఎలా అయినా రఘురామ్ రెడ్డి గారిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని నాకు తెలుసు. కానీ నేను అడిగేది మనకి మెజారిటీ కావాలి. ఎంత మెజారిటీ ఇస్తారు మీరు? ఏ గుర్తుకు వేస్తున్నాం ఓటు మనము? 8వ తారీఖున ఎన్నికలు, ఏ పార్టీని గెలిపిస్తున్నాం? ఎవరు మీ కొత్త ఎంపీ? రఘురామ్ రెడ్డి గారు మర్చిపోకండి, మే 13వ తారీఖున హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీను మరియు మీ రఘురామ్ రెడ్డి గారిని గెలిపించుకోండి. అలానే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబంకి, అలానే సిపిఐ సిపిఎం మిత్రులకి, అలానే టీడీపీ మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన అందరి ప్రీతమ నాయకులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి కూతురు సుప్రియరెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంటు అధ్యక్ష. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.